శుద్ధి అనగానే శరీర శుద్ధి ఉంది, వస్త్రముల శుద్ధి ఉంది, మనము నివసించే గృహములలో శుద్ధి ఉంది, పరిసరాల శుద్ధి కోరుకుంటాం, తినే ఆహారం కూడా శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అని కోరుకుంటాం. అంతేకాదు, కాస్త లోతుగా వెళ్తే మన హృదయం కూడా శుద్ధిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. మనసాక్షి కూడా శుద్ధిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. శుద్ధి నార్మల్గా రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ప్రకృతి సంబంధమైంది, శరీర సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైన శుద్ధి. ఈ శుద్ధిని గురించే మహాభక్తుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన యోబు ఒక మాట అంటాడు, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటి వాడు. హూఈజ్ మ్యాన్ దట్ హీ షుడ్ బికమ్ ప్యూర్. పరిశుద్ధుడగుటకు, శుద్ధుడగుటకు నరపుత్రుడు ఏ పాటి వాడు. నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు. స్త్రీకి పుట్టిన నరుడు, మానవ జన్మ, మానవుడు, మనిషి, స్త్రీకి పుట్టినవాడు పరిశుద్ధుడు అవడం సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బికమ్ హోలీ, ప్యూర్, రైచస్? పవిత్రుడిగా మారడానికి, పరిశుద్ధుడిగా మారడానికి, నిష్కల్మషుడుగా మారడానికి స్త్రీకి పుట్టిన నరుడికి సాధ్యమా? మనుష్యుడు మట్టిఘటం, పరిశుద్ధుడిగా ఎలా మారతాడు? శుద్ధుడగట సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక మనిషి జీవితం చూస్తే పాపపు జన్మ, జీవితం చూస్తే ఆదాములో నుండి ప్రవహిస్తున్న మరణ పతన సహితమైన పాపపు క్రియలు, జీవితం ఇవన్నీ ఉన్నాయి. అయితే మన జీవితంలో యోబు అడిగిన ప్రశ్న ఎప్పుడైనా మనం అడిగామా? మనల్ని మనం అడుక్కున్నామా? మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నామా? స్త్రీకి పుట్టిన నరుడు పరిశుద్ధుడిగా అవుతాడా? మనం అనుకుంటాం తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులం అయిపోయామని అనుకుంటాం, మెళ్ళో సిలువ వేసుకుంటే పరిశుద్ధులం అయిపోయామని అనుకుంటాం, మన బైబిల్కు తెల్ల కవర్ వేసేసి మనం తెల్ల చెప్పులు వేసుకుని, మేజోళ్ళు వేసుకుని, సాక్స్ వేసుకుని, తెల్ల వాచి పెట్టుకొని, లేకపోతే ఇంటికి తెల్ల రంగు వేసుకుని, గుడికి తెల్ల రంగు వేసుకుని, లేకపోతే మనం తెల్ల వాహనం మీద ప్రయాణం చేసి మనమంతా పరిశుద్ధులం అయిపోయామని అనుకుంటాం. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎన్ ఎర్త్లీ వెసల్ టు బికమ్ ఏ హెవెన్లీ వెసల్? భూ సంబంధమైన పాత్ర పరసంబంధమైన పాత్రగా మారగలదా మనిషి? మానవ జన్మ మట్టి ఘటం, ఈ అపరిశుద్ధుడైన మానవుడు ఇక్కడ అంటాడు చూడండి, ఆ యోబు గ్రంథంలో ఇందాక నేను చూపించాను కదా, 14:4 రానన్న, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవడునూ పుట్టనేరడు. ఎవడునూ పుట్టనేరడు. పాప సహితుడు పాపములో ఉన్నవాడు, పాపరహితుడు పాపము లేనటువంటి వాడు. పాపిలో నుండి పరిశుద్ధుడు ఎలా పుడతాడు? అసాధ్యం. పాపము చేత జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన మానవ బ్రతుకు పరిశుద్ధంగా ఎలా మార్చగలబడుతుంది? అయితే నిజమైన శుద్ధీకరణ వ్యక్తికి శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఎలాగున కలుగుతుంది? శారీరకంగా వీళ్ళు శుద్ధి చేసుకున్నారు, ధర్మశాస్త్ర ప్రకారం యోసేపు మరియమ్మలు శుద్ధీకరణ ఆచార ప్రకారం వాళ్ళు శుద్ధీకరణ చేసుకున్నారు. అంటే అండి ఎలాగండి, ఎలా శుద్ధీకరణ చేసుకున్నారండి అని అంటే, హెబ్రీ పత్రిక రండి, హెబ్రీ పత్రికలో ఆవు దూడ బూడిద, తర్వాత ఇంకేంటి, ఈ 9:11 నుంచి నేను చదువుతాను, మీరు బైబిల్ చూడండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి
హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైన గుడారము ద్వారా. జాగ్రత్తగా వినండి, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మళ్ళా చదువుతున్నాను, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల్లా. స్టాప్ రైట్ దేర్. ఆవు దూడ బూడిద అంటే కాల్చబడిన ఎద్దు యొక్క బూడిద, ఎద్దు యొక్క బూడిద. ధర్మశాస్త్రం కూడా మేకల రక్తం, కోడెల రక్తం, దూడల రక్తం, దూడల బూడిద శరీరమును మాత్రమే శుద్ధి చేయగలదు. ఇట్ స్టాప్స్ రైట్ దేర్. అక్కడతో దాని ప్రభావం ఆగిపోద్ది. అది నీ మనసాక్షిని శుద్ధి చేయలేదో, అది నీ తలంపులను శుద్ధి చేయలేదో, అది మీ జీవితాన్ని శుద్ధి చేయలేదో, అది మీ సంసారాలను శుద్ధి చేయలేదో, అది మీ హృదయములను శుద్ధి చేయలేదో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెబుతాడు కొండ మీద ఏమని, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. ఏ శుద్ధి అవసరం? బట్టల శుద్ధి మంచిదే, శుభ్రంగా ఉండాలి, అర్థమైందా? శరీర శుద్ధి అవసరం. ఎందుకంటే శరీరానికి ఒక గుణం ఉందండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఎంత ఆరోగ్యవంతులైనా చెమట మాత్రం పడుతుంది. అవునంటారా కాదంటారా? ఆ చెమట మీద కాస్త గట్టిగా రుద్దండి, ఏం రాలుతుంది? మట్టి రాలుతుంది. కాన్స్టెంట్ రిమైండర్ అనమాట. ఏంటంటే నువ్వెంత ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అయినా, ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ అయినా, ఒరే నువ్వు మట్టి రా నాన్న, నువ్వు 3-పీస్ సూట్ వేసుకో, నువ్వు బంగారుపు నెక్లెస్ వేసుకో, లేకపోతే సూటు బూట్ అయ్యి, లేకపోతే నువ్వు లంగోటి కట్టుకొచ్చాయి, లేకపోతే నిక్కర్ వేసుకునేవి వచ్చాయి. మానవుడు ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ డస్ట్. మ్యాన్ ఈజ్ డస్ట్. మనిషి మట్టి, మనిషి మట్టి బూడిద. ఆ బూడిదను ఇంకొక బూడిద శుద్ధి చేయగలరా? అసాధ్యం. బూడిదను ఇంకొక బూడిద శుద్ధి చేయగలదా? మట్టి మరొక మట్టిని శుద్ధి చేయగలదా? ఇంకా కాస్త ఘాటుగా చెప్పాలంటే ఒక దూడ 2 కాళ్ళ దూడను శుద్ధి చేయగలదా? అసాధ్యం, అసాధ్యం. అదేంటంటే 2 కాళ్ళ దూడ అంటారు ఏంటంటే, కొంతమంది క్రైస్తవులు దూడల కన్నా అన్యాయం. విషయం ఏంటంటే ఆవు దూడ బూడిద హృదయానికి శుద్ధి తేలేదు. ధర్మశాస్త్ర ప్రకారం చాలామంది దూడ యొక్క బూడిద, కోడి మేకల యొక్క రక్తం ఇవన్నీ రాసుకున్నారు. ఆ కాలాన్ని దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. అది కొంతకాలమే. యాజకుని దగ్గరికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి మేక యొక్క రక్తం ప్రోక్షించి పాపానికి పరిహారం చేసేవాడు. సంవత్సరానికి వెళ్ళాలి, వెళ్ళి బలులు అర్పణ చేసుకోవాలి. పూర్వం 2 రకాల శుద్ధి, శరీర శుద్ధి ఉంది, ఆత్మశుద్ధి ఉంది. ఈ కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను కుష్ఠరోగం చేత బాధపడుతున్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అది శారీరకమైన స్వస్థత, అది ఆత్మ సంబంధమైన స్వస్థత. ఆ బిడ్డ అడగలేదు, అతనికి కావలసింది శారీరకమైన విడుదల, ఆత్మ సంబంధమైన విడుదల ఆ బిడ్డ అడగలేదు. కానీ యేసయ్య కనికరపడి వాణ్ణి ముట్టి బాగు చేశాడు. అది శరీర సంబంధమైన శుద్ధి. ఈనాడు క్రైస్తవులు అనేక మంది, ఈనాడు దేవుని బిడ్డలు అనేక మంది శరీర సంబంధమైన వాటి కొరకే ప్రభు దగ్గరకు వస్తారు. కానీ శరీరమున కన్నా శ్రేష్టమైనది. శరీరం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? 70 లేకపోతే 80. మీరు ఇంకా గట్టి పిండం అనుకోండి, పోను 100 సంవత్సరాలు బతికితారు. గట్టి పిండం అంటే కానీ ఆత్మకు వయస్సు లేదు. ద స్పిరిట్ హ్యాజ్ నో ఏజ్ లిమిట్, నో ఏజ్ బార్. స్పిరిట్కి లిమిట్ లేదు, యుగయుగాలు ఉంటుంది. యుగయుగాలు ఉండే ఆత్మకు ఆరోగ్యము ముఖ్యమా? 70-80 సంవత్సరాలు ఉండి ఆ తరువాత మట్టిలో కలిసిపోయే శరీరము ముఖ్యమా? ఇప్పుడు చెప్పాలి మీరు నాకు. ఆత్మ ముఖ్యం. మన దృష్టిలో శరీర సంబంధమైనవి చాలా ముఖ్యం. చదువు ముఖ్యం, కులం ముఖ్యం, మతం ముఖ్యం, ఇల్లు ముఖ్యం, ఆకలి ముఖ్యం,
సెల్ ఫోన్ ముఖ్యం, ఫ్రెండ్స్ ముఖ్యం. ఎంత సీరియస్గా ఆరాధన జరుగుతున్నా సరే ఫ్రెండ్స్కి ఎస్ఎంఎస్ మెసేజీలు పంపడం చాలా ముఖ్యం. కానీ దేవుని దృష్టికి వస్తే ఆత్మకు ఇచ్చే విలువ ఆయన శరీరానికి ఇవ్వడు. ఆయన అంటాడు, శరీరాన్ని చంపేవారి గురించి ఎందుకయ్యా మీరు బాధపడతారు, భయపడతారు? ఆత్మను శరీరాన్ని రెండిటినీ కూడా అగ్నిలో కాల్చివేసే ఆయనకు భయపడండి. రెంటికి తీర్పు తీరుస్తాడు ఆయన, రెంటిని ఆయన శిక్షించ సామర్థ్యత కలిగిన వాడు. రెంటిని శిక్షించ సామర్థ్యత కలిగిన వాడు రెండిటిని బాగు చేయలేడా, శుద్ధి చేయలేడా? శుద్ధి మనం అన్నిటిలో శుద్ధి కోరుతాం. మనం తినే ప్లేట్లు, తినే ఆహారం, ప్రయాణం చేసే వాహనాలు, ఆరాధన చేసే స్థలం, ఇది వెలుపటి శుద్ధి. అయితే అంతరంగానికి శుద్ధి ఎలా వస్తుంది?